దేశంలోనే అద్భుతమైనటువంటి రూపకల్పన జరిగి అద్భుతమైనటువంటి ప్రగతి ప్రస్థానాన్ని దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి అనేక విధానాలు మనం చేసి చూపించగలిగాం ఇందులో ఒక శాఖ కాదు ఒక అధికారి కాదు అందరం కూడా ఒక మూడ్లో ఖచ్చితంగా మనం బాగు పడితీరాలి బాగా చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయంతోని అందరం కూడా కష్టపడ్డాం ఇంత మంచి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ ఆనాడు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు సాధ్యం కాలేదు ఇది ఒక జిల్లా కలెక్టరేట్లే కాదు జిల్లా పోలీస్ కార్యాలయాలు జిల్లా కలెక్టరేట్స్ ఇంకా అనేకమైనటువంటి విషయాలలో మనం ముందుకు పురోగమిస్తా ఉన్నాం గురుకుల విద్యలో మనకు మనమే సాటి ఇండియాలో మనకు పోటి గాని సాటి గాని ఎవరు లేరు ఈ రోజు ఒక 1000 పైచిలకు గురుకుల విద్యాలయాలు కళాశాలలు పాఠశాలలు అన్ని వర్గాల కోసం స్థాపించుకున్నాం అద్భుతమైన ఫలితాలు కూడా అక్కడ నుంచి వస్తా ఉన్నాయి అదే విధంగా తెలంగాణలో ఎవరు ఊహించనటువంటి ఎవరు కలగననటువంటి రీతిలో 33 జిల్లాలకు 33 మెడికల్ కళాశాలలు కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఇప్పుడే మంత్రి హరీష్ రావు గారు నా చేత ఫౌండేషన్ వేయించారు జగిత్యాల మెడికల్ కాలేజీకి 108 కోట్ల రూపాయలతోని నిర్మించబోయేటువంటి ఆ కళాశాల వైద్యశాల భవనాలకు నేను ఇప్పుడే శంకుస్థాపన చేసి వస్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఇట్లా సాధ్యమైంది అనేక జిల్లాలు ఏర్పడటం పాత మంత్రిని చూసుకుంటే ఒక రెవెన్యూ డివిజన్ గా ఉండటం అప్పుడు ఆశ్చర్యకరంగా చూసే వాళ్ళందరూ కూడా ఇలా మురుగు కావచ్చు భూపాలపల్లి కావచ్చు ఒకటే అసెంబ్లీ నియోజకవర్గం కానీ జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను ఒకటే నియోజకవర్గం ఏంది జిల్లా ఏంటి అని కొంతమందికి ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఇట్లాంటి నిర్ణయాలు ఏదో మామూలుగా తమాషగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కావు ఛత్తీస్గఢ్లో ఒక ఆయన మాజీ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ రిటైర్ అయితే అక్కడ ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఆయన మీద ఉండే గౌరవంతో ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు మన దగ్గర మన మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు కూడా మన సలహాదారుగా ఉన్నారు అట్లాగే ఆయన కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు జిల్లాలు విభజన చేశారు బస్తర్ అనే ఒక జిల్లా ఒక ప్రతీతి ఉండేది భారతదేశంలో కేరళ రాష్ట్రం కంటే కూడా ఒకే ఒక బస్తర్ జిల్లా చాలా పెద్దగా ఉందని అట్లాంటి దాన్ని ఒక 6-7 జిల్లాల కింద విభజన చేశారు అటవీ ప్రాంతం మన భూపాలపల్లి మన ములుగులాగానే ఉంటుంది నేను వారికి ఫోన్ చేసి అడిగాను ఇట్లా డిమాండ్ ఉందండి ఒకటే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది కానీ విస్తృతి బాగుంది భౌగోళిక విస్తృతి ఏం చేయాలి సార్ ఒక నిమిషం కూడా ఆలోచించకండి దయచేసి చేయండి అట్లాంటి మారుమూల ప్రాంతానికి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన యొక్క వెలుగులు ఆ వెలుతురు ప్రసరిస్తేనే అక్కడ వెలుతురు వస్తుంది మీరు ఆశించిన స్థాయిలో ప్రగతి సాధ్యమవుతుంది కాబట్టి వితౌట్ ఎనీ హెజిటేషన్ ప్లీజ్ గో అహెడ్ అని ఆయన చెప్తే ఒక నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా దాని విస్తృతి చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంటర్స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి గోదావరి ప్రాణహిత నదుల యొక్క సంగమం అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది కాబట్టి వాటన్నిటి నేపథ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం చాలామంది కొన్ని విషయాలు తెలియవు నేను ఉన్నప్పుడు మహబూబ్నగర్లో కొన్ని చెప్పినాను మీరు బహుశా మీడియాలో చూసి ఉంటారు ఇప్పుడే మన చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు ఏం చేసినా సరే చక్కగా చేయండి అర్థవంతంగా ఫలవంతంగా ప్రజలకు అది సౌకర్యంగా ఉండే విధంగా చేయండి అని మన పెద్దలు చెప్పినారు